అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలను కోల్చబోము అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొత్తగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు హైదరాబాద్ నగరంలోని చెరువులు నాలాలు మూసీ నది సమీపంలో నిర్మించిన నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలోకి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి ఇలాంటి వాటి విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఈ నిర్మాణాలను కూల్చివేస్తారు అంటూ కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది భయపడుతున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన ప్రకటన కీలకంగా మారిందని చెప్పొచ్చు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో అనేక ప్రాంతాలలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ తర్వాత వాటిని కొంతమంది పెద్ద వ్యక్తులు కొనుగోలు చేసి వాటిని లేఅవుట్లుగా మార్చి నిర్మాణాలు చేసి వాటిని అమ్ముకున్నారు చాలా ప్రాంతాలలో అలాంటి నిర్మాణాలలో జనాలు నివాసం ఉంటున్నారు ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్పచ్చు ఎవరైతే ఎప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆ ఇళ్లలో ఉంటున్నారో అలాంటి ఇళ్లను మాత్రం తాము కూల్చము అని రంగనాథ్ ప్రకటించారు హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా చాలా మందికి భారీ ఊరట లభించింది అని చెప్పొచ్చు ఇళ్లను కూల్చివేస్తే చెరువుల్లో పట్టాభూములను కొనుగోలు చేసిన వారంతా ఇబ్బంది పడతారు అని హైడ్రా ఈ నిర్ణయం తీసుకుంది చెరువు పరిసర ప్రాంతాలలో నివాసాలు కలిగి ఉన్నవారంతా హైడ్రా తాజా నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు అయితే చెరువుల పరిసర ప్రాంతాలలో నిర్మించిన కమర్షియల్ భవనాలను కొత్తగా నిర్మిస్తున్న వాటిని మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు భవిష్యత్లో ఎవరూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు భవిష్యత్లో ఎవరూ కూడా చెరువుల పరిసర ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు సూచించారు ఇక ఎవరైనా చెరువుల పరిసర ప్రాంతాలలో ఉండే ఇళ్లను కొనుగోలు చేసే సమయంలో అవి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలోకి ఏమైనా వస్తాయా అన్నది చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి అని హైడ్రా కమిషనర్ సూచించారు హైడ్రా కూల్చివేతలపై వివరణ ఇస్తూ కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు ఇళ్లు ఎట్టు పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దు ముందు ఒకటికి రెండుసార్లు డాక్యుమెంట్లు పరిశీలించుకోవాలి ప్రస్తుతం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న కొత్త నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తున్నాం ఆక్రమణలో ఉన్న ఏ ఇంటిని కోల్చబోము అని స్పష్టం చేశారు రంగనాథ్ ఇక ఇవాళ కూడా మూడు ప్రాంతాలలో చెరువుల వద్ద కట్టిన భారీ నిర్మాణాలను హైదరాధికారులు కూల్చేశారు కొన్ని ప్రాంతాలలో లోకల్గా ఉండే లీడర్లు చెరువును పూడ్చివేసి నిర్మాణాలు చేసి తాత్కాలికంగా షెడ్లు వేసి ఆ తర్వాత పక్కా నిర్మాణాలు చేస్తున్నారు అని వాటిని అద్దెకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు అని ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిఫార్సు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు కొన్ని చోట్ల చెరువులు నాలాలు మూసీ నది పరిసర ప్రాంతాలలో రాజకీయ నాయకుల అండదండలతో స్థానికంగా ఉండే లీడర్లు అధికారులను మేనేజ్ చేయడం లేదా అధికారులను భయభ్రాంతులకు గురిచేసి వారిని అటువైపు రానియకుండా చేసిన ఘటనలు ఉన్నాయి ఇలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా అటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు బుక్ చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించిన ప్రాంతంలో గోపాల్ అనే వ్యక్తి ఏ విధమైన చర్యలకు పాల్పడ్డారు అని ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నాము అని రంగనాథ్ ప్రకటించారు